ఇటువంటి కార్యక్రమంలో ఆడియో లాంచ్ కి వెళ్ళిపోదాము, కానీ అంతకన్నా ముందు మరోసారి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మిస్టర్ డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్ గారు. వెరయ్యూ దేవి గారు, దేవి గారు, దేవి గారు, ఇందాక పాటతో మనందరినీ మెస్మరైజ్ చేసేసారు, ఇప్పుడు ఇంకొన్ని మాటలు అడుగుదాం అనుకుంటున్నాము. దేవి గారు, ఆ అమ్మాయి ఎవరు? ఏయ్ ప్రదీప్, నిన్ను కాదు, ఇట్రా అంటే సిగ్గుపడడం చూసి ఆయన అనుకున్నా, తప్పించుకుని అనుకున్నారా? ఇప్పుడు చెప్పండి, ఆవిడ ఎవరు, అమ్మాయి ఎవరు? బన్నీ తెలుసు, యునో అమ్మాయి ఎవరు తెలుసు? ఏ అమ్మాయి లేదండి, మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా క్వశ్చన్ స్ట్రైట్ గా, అసలే వాళ్ళు కన్ఫ్యూజ్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి. అంటే నేను ఏం అడుగుతున్నాను, మీ సినిమాలో మీరు పాట పాడించిన ఆ కొత్త అమ్మాయి ఎవరు అని మీరు ఏమనుకున్నారు? నేను అది అనుకున్నాను, అదే వాళ్ళకి అర్థమయ్యేలా అడిగినాను నేను. ఓకే, అంటే యూజువల్లీ మీ సినిమాల్లో మీరు హీరోలతో పాటలు పాడించేస్తారు, హీరోలతో పాటలు పాడించేస్తూ ఉంటారు, అలా ఈ సినిమాలో ఎవరితో పాట పాడించారు? ఓ కౌన్ హే, ఓ అదా, ఓకే ఓకే ఓకే, త్వరలో బన్నీతో కూడా పాట పాడించాలి, ఎప్పుడు చూస్తున్నాడు బన్నీ, ఒక రాక్ సాంగ్ కదా బన్నీ, అది ఉంది, అది వస్తుంది. ఎనీవే, యా యాక్చువల్లీ మీరు అన్నట్టు, మీరు అనుకున్నట్టు, మీరు అన్నట్టు, మీరు విన్నట్టు, ఈ సినిమాలో ఒక ఒక చిత్ర విచిత్రమైన వాయిస్ తో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. ఓకే, బట్ ఈ వాయిస్ మీ అందరికీ చాలా పరిచయమైన వాయిస్, వాయిస్ పరిచయమే, అమ్మాయి పరిచయమే, తన యాటిట్యూడ్ పరిచయమే. సో ఆ అమ్మాయి చూడడానికి ఎలా అయితే ఉంటుందో, వాయిస్ ఎలా అయితే ఉంటుందో అలాగే పాట కావాలని చెప్పి ఇందులో ఒక చాలా క్యూట్ సాంగ్ ఉంది, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని. ఎందుకంటే మా డైరెక్టర్ మ్యాథ్స్ ప్రొఫెసర్ కదా, అన్ని లెక్కలాగే ఉంటాయి. సో అన్ని నేర్పించేశారు కదా, ఐఇలు నేర్పించారు, లెక్కలు నేర్పించారు, రింగ రింగ రైములు నేర్పించారు, ఇప్పుడు ఏంటి ఆల్జీబ్రాను జామెట్రీ వైపా, ఇందులో మొత్తం సిలబస్ వచ్చేసింది మొత్తం. నెక్స్ట్ ఏం చేస్తారో ఏంటో సుగ్గుబై, ఇంకా చదవక్కర్లే, ఇంకా చదవక్కర్లే, ఈ సినిమా చూస్తే చాలు, ఫుల్ ఎగ్జామ్ ఫిట్, 100% మార్క్స్, 100% లవ్, 100% ఎస్. సో ఈ 100% లవ్ ని మేము ఈ రోజు నుంచి అందరికి పంచుదాం, డిసైడ్ ఈ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయిని స్టేజ్ మీద పిలుద్దామా? పిలుద్దాం, తొందరగా పిలవండి. ఓకే, ఈ అమ్మాయి మీ అందరికి చాలా చాలా పరిచయమైన వ్యక్తి, చాలా ముద్దు ముద్దుగా మాట్లాడే ముద్దు ముద్దు అమ్మాయి, ఎవరో తెలుసా? Yes, ladies and gentlemen, let's welcome, మీకు ఎవరికి తెలియదు కానీ పాడుతుంది, let's welcome the colorful Swati. Here we go. Ha 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 ha.
That's Swati. Thank you, Swati. You're fantastic. So are you, Devi. Okay, na? Hey, Swati. Thank you. So Swati. చాందంగి పాండు పాండు దిగు చాలా థ్యాంక్స్ స్వాతి థ్యాంక్ యూ అండ్ యు రియల్లీ మేడ్ ఇట్ రాకింగ్ ఐ థింక్ ఇక నుంచి మ్యాథ్స్ పాఠాలు మన మ్యాథ్స్ లెక్చరర్లు అందరూ కూడాను ఇలాగే చెప్పబోతున్నారు నేను a స్క్వేర్ b స్క్వేర్ a ఈక్వల్ టు కాదు సుకుమార్ తమన్నా చైతన్య అండ్ ది హోల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ది బెస్ట్ అండ్ దేవి నాతో పాట పాడించు గుడ్ లక్ టు యు డూడ్ దేవి అన్న అడి పావి అనుకున్నాను ఎనీవే లోపల ఉంది యా థాంక్స్ యు రోజ్ ఇచ్చేసి చాలా తమన్నకి వాట్ యా వాట్ యు టాకింగ్ సచ్ బ్యూటిఫుల్ తెలుగు నేను ఒప్పుకోను అసలు ఒప్పుకోను ఏదో కాస్త భావం వచ్చేది తెలుగు అమ్మాయి అని అది కూడా నువ్వు మాట్లాడేస్తే అలాగా ఇట్స్ ఓకే దట్స్ ఏ కాంప్లిమెంట్ టు యు ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్ అండ్ టు యు దేవి Thank you, Swati. Ladies and gentlemen, Swati, wonderful. Swati, a big Swati, hand Swati, to Swati. Swati. Hello, Swati. Here we go. Devi, ela paata paadincharu neetho okasari cheppu. Chocolate stand, please. Inko line paadva. Ante ela? Nen paadnu. So very simple? Yeah, that was it. That's all? Actually, it was fun. A square, B square, ala paadinchu. But the whole process, Chennai lo studio lo paatam ninchi ikkada daaka performing. Okay, so singing career wipe emaina aalochanalu unnaya Swati ante vodlendi nenaina paadtham decide ayi appudu yeah devi sir seriously she is a very good singer and we have been friends for a long time but I never knew and tara paartham teliyadu naaku image gaana vini kani shock ayi aa shock ela untundo meeku kuda chupiddam ani ila paadicham kottandi babu cheppalaka energy povutundi ante chappalu kottandi ani cheppe time lo sukumar inko cinema composing vini chestunnanu nenu అది మీరే కొట్టండి చి పాపం కొట్టనే ఎనీవే థాంక్స్ లాట్ థాంక్యూ స్వాతి సరే ఇవాల్టి ఇక సభా కార్యక్రమం మొదలు పెడదాం ఐ మీన్ ద లాంచ్ ఆఫ్ ది ఆడియో సో వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్న ప్రొడ్యూసర్ గారు బన్నీ బాస్ గారిని అండ్ అలాగే అల్లు అరవింద్ గారిని మరోసారి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి మరోసారి స్వాగతం అండ్ ఈ చిత్రం నిర్మాత బన్నీ వాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ అతిథులందరినీ కూడా వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము అంత గొప్ప ఫేస జర మాకు కూడా చూపించరాదే పిల్లని భావనిస్తావా కంటే సోపతోనే ఐ థింక్ నాకు తెలిసి మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కాదు వరల్డ్ ఫిల్మ్ హిస్టరీలో కూడాను తండ్రి కొడుకుల మధ్య ఇంత కాంపిటీషన్ ఉండడం అనేది చాలా చాలా అరుదైన విషయం నాగ చైతన్యకి మెయిన్ కాంపిటీటర్ ఎవరు అని అడిగితే నన్ అదర్ దన్ మన కింగ్ నాగార్జున గారు నాగార్జున గారు ని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము నాగార్జున గారు అక్కినేని నాగార్జున యువ సమ్రాట్ అంటే ఒప్పుకోరు కానీ యు ఆర్ స్టిల్ రాకింగ్ యువ సమ్రాట్ కింగ్ నాగార్జున గారికి ఇదే మా స్వాగతం A square, B square, A plus B whole square. Tom and Jerry Warwicky, A time I don't care. Next, అసలు ఆయన పేర్లోనే ఓ స్టైల్ ఉంది ఆయన డ్యాన్స్లోనే ఎనర్జీ ఉంది అందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు ఇంకెందుకు ఆలస్యం గట్టిగా అల్లు అర్జున్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ బద్రీనాథ్ బద్రీనాథ్ గారు రాబోతున్నా అల్లు అర్జున్ విషింగ్ హిమ్ ఆల్ ది సక్సెస్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మనించి ఇక్కడికి వచ్చేసిన హీరో రామ్ రామ్ గారిని వెళ్ళి మీద ఆహ్వానిస్తున్నాము నిర్మాత గారు కేఎల్ నారాయణరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం కేఎల్ నారాయణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అలాగే నిర్మాత
సురేష్ బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారికి మా సాదర స్వాగతం. అలాగే నాగార్జున గారికి అత్యంత ఆత్మీయులు నిర్మాత శివప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శివప్రసాద్ రెడ్డి గారు రగడా. నిర్మాత సి కళ్యాణ్ గారికి ఇదే మా సాదర స్వాగతం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మరో గొప్ప నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మే వి టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ నిర్మాత ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ వెంకటేశ్వర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సింహ డైరెక్టర్ బోయపాటి సీను గారికి ఇదే మా స్వాగతం. బృందావనం అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి, అలాగే నిర్మాత ఆదిత్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాత దానయ్య గారికి సాదర స్వాగతం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సత్యరంగయ్య గారికి సాదర స్వాగతం. నిర్మాత చల్సాన్ రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి ఆల్సో ఇన్వైట్ ప్రొడ్యూసర్ శానం నాగ అశోక్ కుమార్ గారు అండ్ ది డయస్. నిర్మాత మధు గారు, ట్యాగూర్ మధు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆదిత్య దయానంద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇప్పుడు ఫర్ ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ 100% లవ్ ఒకసారి 100% లవ్ డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి పిలిచేద్దాము. సుకుమార్ గారు అలాగే మన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా దయానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బ్యూటిఫుల్ గా డైలాగ్స్ రాసిన రమేష్ గారికి మా సాదర స్వాగతం. స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ గారు, కెమెరామెన్ వెంకట ప్రసాద్ గారు, ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు అండ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు, చంద్రబోస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్ రామ్ జోగయ్య శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామ్ జోగయ్య శాస్త్రి గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వి ఆల్సో ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు వారు ఎడిటర్ గా, కో డైరెక్టర్ ఐఎస్ గిరిధర్ గారు, యోగానంద్ గారు, అలాగే ఏడిద రాజా గారు. ఓకే 100%. అలాగే అక్టర్ ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అర్జున్ గారు అండ్ సీను గారు అండ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్.